నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మనతో పాటునరు ప్రముఖ స్కిన్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ లలిత గారు. ఈరోజు వారితో మాట్లాడి ఆడవాళ్ళు ఆఫ్టర్ డెలివరీ తర్వాత వాళ్ళు చాలా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్. ఇవి చాలామందికి, కొంతమందికి తగ్గిపోతూ ఉంటాయి, కొంతమందికి ఎక్కువ అవుతూ ఉంటాయి, అలాగే లైఫ్ లాంగ్ ఉంటూ ఉంటాయి. అయితే తగ్గించుకోవడానికి డెలివరీ టైంలోనే చాలామంది క్రీమ్స్ అవి వాడేస్తూ ఉంటారు. అది ఎంతవరకు సేఫ్? ఈ స్ట్రెచ్ మార్క్స్ని మనం తగ్గించుకోవడానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? దీని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే లలిత గారు. నమస్తే అండి. లలిత గారు, డెలివరీ టైంలోనే చాలామందికి ఈ స్కిన్ సాగడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ అవి వస్తూ ఉంటాయి. సో అప్పటి నుంచే కూడా చాలామంది క్రీమ్స్ అవి అప్లై చేసేస్తూ ఉంటారు. సో అలా క్రీమ్స్ అప్లై చేయొచ్చు అంటారా? క్రీమ్స్ అనేది డాక్టర్ సజెస్ట్ చేసి ఇచ్చారనుకోండి, మీరు అడిగిన తర్వాత కొంతవరకు ఓకే, సేఫ్ లేదు. నేను ఓన్గా చాలామంది నేను చూసాను, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ సర్కిల్లో ఇలా అంతా ఉంది, నాకు ఇలా వద్దు అని కొందరు భయపడిపోయి డాక్టర్ని కూడా సజెషన్ తీసుకోరు, వాళ్ళుగా వాళ్ళే చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఏది పడితే అది క్రీమ్ వాడొద్దంట. నేనైతే మార్కెట్లో ఏదో నేను అడిగేసి తీసుకొచ్చాను, లేకపోతే మనకి ఇప్పుడైతే సోషల్ మీడియా చాలా దాంట్లో కనిపిస్తుంది అని, ఇలాంటివి చేయకండి. ఎక్కువ క్రీమ్స్ కూడా మంచిది కాదు. ఆఫ్టర్ దట్ డెలివరీ తర్వాత కూడా ప్రాబ్లమ్స్ చూపించచ్చు స్కిన్ పైన. ఓకే, సో ఇలాంటివి చేయకుండా ఎందుకు ఆ స్ట్రెచ్ మార్క్స్ అంటే మనకు తెలిసిందే, స్ట్రెచ్ అవ్వడం వల్ల స్కిన్ అనేది స్ట్రెచ్ మార్క్స్ వస్తుంది. అండ్ ఎప్పుడైతే చాలా మందికి ఇచ్చింగ్ ఉంటుంది, ఇచ్చింగ్ వల్ల కూడా మనకి ఆ మార్క్స్ అనేది పడిపోతాయి. సో ఆ ఇచ్చింగ్ ఉన్నప్పుడు ఎవరైతే నెయిల్స్ వేస్తారు వాళ్ళకి మార్క్స్ అనేది ఉండిపోతుంది. ఇదే రీజన్ అన్నమాట యాక్చువల్లీ. సో దీనికి చాలా సింపుల్ రెమెడీ, మనం ఏదో క్రీమ్స్ ఎక్కడో వెతుక్కుంటూ వెళ్ళిపోయి ఏదో భయపడిపోయి ఏం చేయక్కర్లే. ఎప్పుడంతా మనకి ఆ ప్రెగ్నెన్సీ టైంలో మనకి బాగా ఇచ్చింగ్ అనేది అవుతుందో అప్పుడల్లా ఒక్కటే ఒక ఇంత పసుపు తీసుకోండి, నార్మల్ వాటర్తో మిక్స్ చేయండి, జస్ట్ అప్లై అండ్ లివ్ ఇట్. ఇచ్చింగ్ కూడా తగ్గిపోతుంది, స్ట్రెచ్ మార్క్స్ కూడా రావు. 90% ఆఫ్ ద కేసెస్లో స్ట్రెచ్ మార్క్స్ అనేది రావన్నమాట. అలా ఉన్నా కూడా చాలా లైట్గా ఎక్కడో ఉంటుంది, బట్ కనిపించదు. మనం కూడా అక్వర్డ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు అన్నమాట. సో డెఫినెట్లీ ఈ రెమెడీ అయితే చాలా వర్కౌట్ అవుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు, రావడానికి ముందు అయితే ఇలా చేసుకోగలం, వచ్చిన తర్వాత అయితే ఇట్ విల్ టేక్ టూ మచ్ ఆఫ్ టైం, అది అంత ఈజీ కాదు పోవడం. సో అది ఎక్సర్సైజ్, యోగా ముద్ర అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ చేసినప్పుడు తగ్గుతుంది, ఇయర్స్ టుగెదర్ తీసుకుంటుంది అని. సో బెటర్, నన్ను అడిగినట్టు బెటర్ దెన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు. సో ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఉంటారు వాళ్ళకి ఇచ్చింగ్ ఉంది అంటే ఫస్ట్ మనం ఇచ్చింగ్ ఉన్నప్పుడు ఇందులో ఉన్న వాటర్లో మిక్స్ చేసి జస్ట్ అప్లై చేయడమే అంతే. పసుపు నేచురల్ కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఖచ్చితంగా. సో స్కిన్ కి కూడా చాలా మంచిది అనేసి అంటూ ఉంటారు. గ్లో కూడా వస్తుంది స్కిన్ లో మనకు తెలిసినట్టే, అది కూడా హ్యాబిట్ లా మారిపోతుంది. మనమే చూడొచ్చు కావాలంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, డెలివరీ అయిన తర్వాత ఎవరైతే అలా చేస్తుంటారు కదా వాళ్ళ స్కిన్ చూడండి, రియల్లీ దే లుక్ సో బ్యూటిఫుల్. అరే ముందు కంటే ఇప్పుడు చాలా బాగా అయిపోయి ఉన్నావు అంటారు, బికాజ్ అది నిజంగానే న్యాచురల్గా లోపల నుంచి హీల్ చేయడానికి అండ్ డర్ట్ని లోపల వెళ్లకుండా పోల్స్ని కాపాడుతూ స్కిన్కి ఒక కేర్లా అలా ఉండిపోతుంది అన్నమాట. ఇంకా నాకు చాలా ఇచ్చింగ్ ఉంది మేడం, మీరు చెప్పిన పసుపు కూడా నేను రాసిన కాసేపు బాగుంటుంది మళ్ళా మళ్ళా వస్తుంది అంటే, అలాంటి వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు కొంచెం శనగపిండి అనేది వాడేసి స్నానం చేసుకోండి. దిస్ విల్ ఆల్సో వర్క్. ఇది కూడా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఓకే, ఇది డెలివరీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే, ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇవి అలానే ఉంటాయి, చాలా ఆక్వర్డ్గా ఉంటుంది మీరు చెప్పినట్లు. అండ్ శారీ అవి కట్టుకోవాలన్నా కూడా ఇబ్బంది పడిపోయేసి చాలామంది శారీస్ కూడా ఇష్టపడరు, ఇష్టం ఉన్నా కూడా కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో డెలివరీ తర్వాత వచ్చే ఈ స్ట్రెచ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి అని ఒక దీంట్లో ఉండిపోతారు. సో దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? అది నేను చెప్పినట్టు కొన్ని యోగ ముద్రలు కొన్ని అలాంటివి ఉన్నాయి, కానీ దానికైతే నన్ను అడిగితే కనుక అయిపోయిన తర్వాతకి అంత మరీ రిజల్ట్ ఇచ్చేంత ఏది ట్రీట్మెంట్ లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఈ పసుపే ట్రై చేయొచ్చు అప్పుడు కూడా. పసుపు ఆల్వేస్ హీల్స్ అన్నమాట. ఏది ప్రాబ్లం ఉన్నా కూడా స్కిన్లో కానీ ఏది ప్రాబ్లం ఉన్నా కూడా హీల్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా
చాలా గీతలు గీతలు ఉంటాయి కొందరికి. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే చాలా పాత ఆవు నెయ్యి ఉంటుంది, ఆవు నెయ్యిని ట్రై చేయొచ్చు. అది కూడా రిజల్ట్ ఇస్తుంది, బట్ ఇట్ విల్ టేక్ టూ మచ్ ఆఫ్ టైం, అంటే చాలా టైం తీసుకుంటుంది. అది రాయొచ్చు ఆవు నెయ్యి, పాత ఆవు నెయ్యి, ఒక 1-2 ఇయర్స్ పాతది. సో అలాంటి ఆవు నెయ్యి ఎప్పుడైతే మనం రాయడం స్టార్ట్ చేస్తాం అప్పుడు కూడా హీల్ చేస్తాం. ఇట్ విల్ టేక్ స్టిల్ ఇట్ విల్ టేక్ టైం. రైట్. అయితే మీరు పసుపు అనేసి అంటున్నారు కదా, సో నాకు మన అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ ఎక్కువగా ఫేస్కి అప్లై చేయడము అలా చేసేవాళ్ళు చూసాం. ఇప్పుడు జనరేషన్లో పసుపు అప్లై చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు. సో నిజంగానే ఈ పసుపు అనేది ఫేస్కి అంత ఇంపార్టెంట్ అంటారా, అదంత గ్లో ఇస్తుంది అంటారా, అంత సేఫ్ అంటారా? ఎందుకంటే కొంతమంది అంటారు పసుపు వాడటం వల్ల కూడా స్కిన్ ముదిరిపోతుంది, ముదురు ముఖం వచ్చేస్తుంది అనేసి అవాయిడ్ చేయండి, అది కూడా కొన్ని టైప్ ఆఫ్ స్కిన్స్కి మాత్రమే యూజ్ అవుతుంది అనేసి అంటూ ఉంటారు. అది నిజమే అంటారా? నన్ను అడిగితే అది ఒక అది కరెక్ట్ కాదేమో స్టేట్మెంట్ అని చెప్పగలను. రాంగ్ అని అనడం కంటే కూడా మేబీ ఉండొచ్చు, 100లో ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కడో వాళ్ళకి పడకపోయి ఉండొచ్చు. బట్ యూజువలీ పాత కాలంలో మీరు అన్నట్టు వాళ్ళకి స్కిన్ టైప్ అనేది కూడా తెలియదు. అవును, అంటే ఇలా ఆయిలీ ఉంటుంది, డ్రై ఉంటుంది, అలా అంతా తెలియదు. నా ముఖంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏమంటారు పింపుల్స్ వచ్చింది అనుకోండి, ఏ మళ్ళా వచ్చిందా, వెళ్ళు అది పెట్టుకో, మట్టి మన ఇంటి దగ్గర ఎర్రమట్టి, ఎర్రమట్టి అది కూడా తీసి పెట్టేసేవాళ్ళు. అంటే అంత ప్యూర్ ఉండేది అప్పట్లో, ఇప్పుడు దొరికే ఎర్రమట్టి బాగాలేదు అది నిజమే అనుకోండి, అప్పట్లో అంత ప్యూరిటీ ఉండేది కాబట్టి తీసి అది పెట్టేసినా వెళ్ళిపోయేది. ఇప్పుడు కూడా అంతే, మనకి ఏమంటారు రాణులు అప్పట్లో ఒక మడ్ వచ్చేది, మూర్ మడ్ అంటాం దాన్ని. ఆ మడ్ మిల్తాని మట్టి ఇస్ వెరీ డిఫరెంట్, మూర్ మడ్ అంటాం. ఆ మూర్ మడ్లో వచ్చి ఎలా అంటే వాళ్ళు పడుకునే వాళ్ళు అంట 1 అవర్ ఆ మట్టిలో. ఎందుకు అంటే బాడీ మొత్తం క్లెన్స్ అయిపోయి మీకు వచ్చి స్కిన్ టోన్ ఎలా, అప్పట్లో రాణులు ఎలా మెరిసిపోయేవాళ్ళు కదా, ఇదే వాళ్ళ వాళ్ళ సీక్రెట్ అనమాట. ఆ మూర్ మడ్ అనేది అంత కాస్ట్లీ కూడా యాక్చువల్లీ, దొరకదనుకుంటా, దొరికితే ఆడవాళ్ళందరూ వెతుక్కుంటూ వెళ్తారు చాలా మంది. ఇప్పటికీ కొన్ని కంపెనీస్ లో ఉన్నాయి, ఇంత కూడా 100 రూపీస్ ఉంటుంది. ఇంతే ఇంత బార్, ఇంతే ఇంత బార్ ఉంటుంది, చాలా పల్చటి, 100 గ్రామ్స్ కూడా ఉండదేమో ఆ బార్, 50 ఉండొచ్చేమో అంతే అనుకుంటా, అది 100 రూపీస్ సంథింగ్ ఉంటుంది. సో అలాంటి బార్స్ వచ్చి ఎలా అంటే ఇట్ విల్ మేక్ ఎంత బాగా అనిపిస్తుంది అంటే అసలు అంత బాగా అనిపిస్తుంది. సో పసుపు అనేది వీళ్ళకి పడదు వాళ్ళకి పడదు అని నేనైతే చెప్పను, అందరికీ పడుతుంది. నేనేమంటా, నేను ప్రతిరోజు రాయను మేడం, నేను ప్యాంట్ షర్ట్ డైరెక్ట్గా యూజ్ చేయకూడదని కూడా అంటూ ఉంటారు. డైరెక్ట్గా అంటే మనం ఎలాగూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో వాళ్ళు ఎలా రాసేవాళ్ళు, స్నానం చేసి వాటర్ మిక్స్ చేసి రాసుకునేవాళ్ళు. అలాగే నేనేమంటాను, ఒక ఇంత ఇంత డబ్బాలో వేసేసి బాత్రూంలో పెట్టుకోండి, ఎలాగో షెల్ఫ్లు ఉంటున్నాయి ఇప్పుడైతే మనం చేసుకుంటాం. సో ఆ మిర్రర్లో దేంట్లోనో పెట్టుండండి, ఏ ఫ్రైడేనో ట్యూస్డేనో డైలీ కాకపోయినా ఎప్పుడో ఒక్కరోజు ఫ్రైడేనో ట్యూస్డేనో కొంచెమే స్నానం అయిన తర్వాత కొంచెమే తీసి ఆ వాటర్లో మిక్స్ చేసేసి రాసుకొని చూడండి. డెఫినెట్లీ యూ ఫీల్ సో గుడ్ అనమాట, ఒక గ్లో వస్తుంది డెఫినెట్గా. ఒక 2-3 టైమ్స్ రాసిన తర్వాత చూస్తే ఇదేంటి ఇది నా ఫేస్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనిపిస్తుంది అనమాట. డెఫినెట్లీ నన్ను అడిగితే పసుపు అందరికీ సూట్ అవుతుంది, బాగుంటుంది. అంటే మనకి తెలిసిందే మార్కెట్లో ఎలా కల్తీ నడుస్తుందని. సో కల్తీది కాకుండా మంచివి తెచ్చుకోండి, బాగుంటుంది అనమాట. సో స్ట్రెచ్ మాస్క్ కూడా మనకు పసుపు అనేది చాలా మంచి రెమెడీ. డెఫినెట్లీ డెఫినెట్లీ. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత కేర్ తీసుకున్నా తగ్గడం అన్నది చాలా తక్కువ పర్సంటేజ్. డెలివరీ టైంలో మనం ఏదైనా సరే జాగ్రత్తలు తీసుకుంటే స్ట్రెచ్ మార్క్స్ రాకుండా కొద్ది వరకు మనం జాగ్రత్త పడచ్చు. వచ్చినా కూడా అది కూడా లైట్గా ఉంటుంది, అంత యాక్వర్డ్గా ఉంటుంది. ఎందుకు అంటే నాకు బాగా గుర్తున్నట్టు మీరు అన్నట్టు నేను కూడా చాలా కాన్షియస్గా అప్పట్లో మా అమ్మ చెప్పేది. యాక్చువల్లీ నేను అంత కాన్షియస్ అనడం కంటే కూడా మా అమ్మ చాలాసార్లు, మా ఫ్యామిలీలో అంతా నేనంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని ప్రతిసారి మా అమ్మ ఏమనేది అంటే చూడు దురద పుడుతుంది అంటే ఇలా చెయ్యకు, పసుపు అని. సో మా అమ్మ అన్నిసార్లు చెప్పింది కాబట్టి నేను అదే రెమెడీ ట్రై చేసా. సో ఇట్స్ వెరీ గుడ్, బాగుంటుంది అనమాట.
సో నాకు తెలిసి మా అమ్మ అంతా అయితే మా అమ్మమ్మ మా అమ్మ అందరూ పసుపు రాయి 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 అని చెప్పి 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 అదే అలవాటుతో ఉండేవాళ్ళం. అందుకని 99% పడుతుంది, ఎక్కడో ఒక్కళ్ళు ఇద్దరికి పడకపోవచ్చు. మేబీ మనం తీసుకొచ్చిన మార్కెట్లో ఎలాంటి దాని మీద డిపెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.